జగన్ జగన్ అన్నయ్య ఈ రాష్ట్రానికి మళ్ళా ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమానికి మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు 4.5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఏం కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో మరి ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాం, అలాగే ఎలాంటి అభివృద్ధి ఈ రాష్ట్రంలో చోటు చేసుకుంది నా దాని మీద ప్రచార కార్యక్రమం కూడా మరి రావడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి సచివాలయంలో కూడా మరి డిస్ప్లే బోర్డు, ఆ సచివాలయానికి సంబంధించి ఏవేమి లబ్ధి చేకూరినాయి, ఎంత మొత్తంలో లబ్ధి చేకూరింది, అది అమ్మ ఒడి నుండి మొదలుకొని మరి అభివృద్ధి కార్యక్రమాల దాకా అంటే రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అన్నీ దాకా మరి సుమారుగా ఈ సచివాలయంలోనే మనం గనక తీసుకున్నట్టయితే 13.5 కోట్ల రూపాయలు అభివృద్ధి ఒక్క సచివాలయంలోనే జరిగింది. అంటే మాకు సంబంధించి 87 సచివాలయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకుంటే మరి 1000 కోట్ల రూపాయలు చిలుక పై చిలుక ఈరోజు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ మరి ప్రజలకి ప్రజల అవసరాలకి అందజేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తే అమ్మ ఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, అలాగే వసత దీవెన కానివ్వండి, అలాగే ఈబీసీ నేస్తం కానివ్వండి, చేయూత కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, రైతు రుణమాఫీలు కానివ్వండి, ఇవాళ ఇన్ని రకాలుగా చేయూతను అందిస్తూ మరి ప్రజల మధ్యన ముందుకెళ్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి మా అందరికీ తెలిసి 2 ఏళ్ళు కోవిడ్ కారణంగా మరి ఎలాంటి ఇబ్బందులు ఈ ప్రపంచం ఫేస్ చేసిందో చూసాం. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మరి ఎక్కడా కూడా ఇచ్చిన హామీని మరవకుండా సంక్షేమం మరి అన్ని పాళ్ళలో అందించారో మనందరం కూడా కళ్ళారా చూసాం, కళ్ళ కట్టినట్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అలాగే గత ప్రభుత్వం 2014 నుండి 2019 మధ్యన ఏం హామీలు ఇచ్చింది, అవి ఎంతవరకు నెరవేర్చారు, అవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీ ఇచ్చాడు అవి ఎంతవరకు నెరవేర్చారు. పూర్తి డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, చివరికి 10,000 ఇచ్చేసి ఎలక్షన్ ముందు చేదులుపుకున్నాడు. అలాగే చిన్నపిల్ల పుట్టంగానే 30,000 మహాలక్ష్మి స్కీమ్ కింద వేసి 2 లక్షలు వివాహ సమయంలో ఇస్తా అన్నాడు, అది పథకం కూడా ఎవరికీ తెలియదు. మరి అందరికీ కూడా ప్రతి ఇల్లు నేను ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లలో ఇల్లు ఇస్తాను, ఇల్లు కట్టించి ఇస్తాను, స్థలం ఇస్తానన్నాడు. ఎన్ని ఇల్లు ఇచ్చాడో మనందరికీ కూడా బాగా తెలుసు. ఇలాగా ఏమేమి ఆ ప్రభుత్వంలో ఏం జరిగినాయి, అలాగే ఈ ప్రభుత్వంలో ఏం జరిగినాయి, అలాగే అభివృద్ధి కార్యక్రమం 2017-18లో ఈ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అభివృద్ధిలో, 22వ స్థానంలో ఈ రాష్ట్రం ఉంటే 21-22 అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అభివృద్ధిలో మన రాష్ట్రం 11.5% అభివృద్ధితో 1 స్థానంలో ముందుకెళ్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకి నేరుగా తెలపాలా, మరి ప్రజలకి నేరుగా తెలిపి మరి వాళ్ళ దగ్గరని దీవెనలు కానీ ఆశీర్వాదాలు అందుకోవాలనే ఒక ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంచి కార్యక్రమానికి నాంది పలికారు. మరి రేపటి నుండి మా గృహసాధి కానివ్వండి, సచివాలయ కన్వీనర్లు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ముఖ్య నాయకులు మరి జేసీ కన్వీనర్లు కానీ అందరూ కూడా మరి రేపు మార్నింగ్ ప్రజల దగ్గరికి వెళ్ళి మరి అలాగే ఇవన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. మరి తప్పకుండా మరి ప్రజలు ఆశీర్వాదాలు మరి తప్పకుండా మాకు ఉంటాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలనే తపంతో మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు నుంచి జగన్ అన్నే ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. మా గుంటూరు జిల్లాలో మొత్తం నియోజకవర్గాలు ప్రారంభమైంది. ఈ మద్దాల గిరిగారి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ సచివాలయంలో ప్రారంభించాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. లబ్ధిదారులంతా ప్రజలంతా కూడా ఇక్కడ సమావేశాన అందరూ కూడా మళ్ళీ జగన్ గారు వస్తే మా జీవితాలు బాగుపడతాయనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకి జరిగిన లబ్ధిని కూడా వాళ్ళు తెలియజేశారు. మా కుటుంబానికి ఇళ్ల స్థలం వచ్చింది, మా కుటుంబానికి పెన్షన్ వచ్చింది, మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు అమ్మ ఒడి వచ్చింది, ఇట్లా వాళ్ళు అన్ని విషయాలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్లే చెప్తా ఉన్నారు మాకు ఇంకా బాగా ఈ కార్యక్రమం జరగాలంటే, మా కుటుంబాలు మా పేదవర్గాలు బాగుపడాలంటే జగన్ గారు మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. దిగ్విజయవంతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.